కోకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్యామల కిరణ్ రెడ్డి, మన్యం సతీష్ హాజరయ్యారు. సమావేశంలో కిరణ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, నాగరాజ్, తూము సంతోష్, దేవరకొండ, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ వాళ్ళు ఉండి బీజేపీలో రిపేరు ఇక్కడ మనకు అది కూడా ఒక ఏంటంటే పోయినసారి బూత్ కమిటీ మీరు చూసుకోండి ప్రతి ఒక్క బూత్లో మినిమం 1000 నుంచి 1200 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మనం 1200 ఓట్లను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా ఒక బూత్కి 250 నుంచి 300 టార్గెట్ చేసుకొని ఉంటే మనము 300 అని అనుకుంటే మన దగ్గర 54 బూతులు ఉన్నాయి. మన బాలాజీ నగర్ 54 బూతులు అంటే దగ్గర దగ్గర 13,000-14,000 చిల్లర ఓట్లు గ్యాదర్ చేసుకోవచ్చు మనం. కాబట్టి అంటే మనం గెలిచే ఛాన్సెస్ గెలుస్తాం 13,000 ఓట్లు అని. అంటే బాలాజీ నగర్లో మనం ఏ నడుచుకుంటూ పోయినా గుంతల రోడ్లు సాయంత్రం అయితే రావు. స్ట్రీట్ లైట్లు అంత పరిస్థితి ఉంది. ఇది ఈ ఒక సమస్య. ముఖ్యంగా ఈ బాలాజీ నగర్ డివిజన్లో బ్లాక్ ప్రెసిడెంట్ రగ్ గారు మరియు ఎన్ఎస్యూ లీడర్ సునీల్ గారు మిగతా లీడర్లు అందరూ కూడా మన జనరల్ సెక్రటరీ గారు అందరినీ కూడా నరసింహాచారి గారు అందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్కి అంటే మీటింగ్ కాదు ఇది కేవలం మా డిస్కషన్ ఎందుకంటే మేము బూత్ కమిటీ అంటే బూత్ వర్కింగ్ మెంబర్స్ని ఒక లిస్ట్ తయారు చేసినాము ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు మేబీ 2 నెలల సమయం ఉంది మనకి ఈ 2 నెలల సమయంలో వీలైనంత మటుకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ప్రజా సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటి మీద రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈ నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసిన సమస్యల మీద ఆయన వివరణ ఇచ్చి అక్కడున్న నాయకులతో కానీ లేకపోతే అక్కడున్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థతో అయినా మాట్లాడి రానున్న రోజులల్లో మేము ఒక మంచి క్యాండిడేట్ని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఫేస్ వాల్యూ ఉన్న క్యాండిడేట్ గెలిచే క్యాండిడేట్ని కూడా ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరితో సంప్రదింపులు చేసి అందరి మన్నలలో ఉన్న వ్యక్తి కోసం కూడా మేము వెతుకుతా ఉన్నాం. అటువంటి క్యాండిడేట్ని మేము ఎందుకంటే గత ఎన్నికలలో కూడా మేము కొన్ని తప్పిదాలు చేయడం వల్ల కొంచెం నష్టం జరిగింది. ఈసారి అటువంటి తప్పిదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఇక్కడున్న ఇదే మీటింగ్ కాదు ఇంకా 4-5 ఇలాంటి స్థాయి మీటింగ్లు డివిజన్ వైజ్ కాకుండా బూత్ లెవెల్లో కూడా ఒక 20-30 బూతులు ఇప్పుడు మనకున్న 50-54 బూతులలో 10-10 బూతుల లెవెల్లో కూడా అక్కడున్న లోకల్ నాయకత్వాన్ని అంటే కింది స్థాయికి వెళ్ళి అపార్ట్మెంట్ సెక్రటరీలతోటి అపార్ట్మెంట్ నాయకులు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మేము అంత కింది స్థాయికి వెళ్ళి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయకేతం ఎదిగేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తామని చెప్పారు. బాలాజీ నగర్ 115 డివిజన్లో జరిగినటువంటి ఈ యొక్క బూత్ స్థాయి కమిటీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరియు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ యొక్క బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే శాయశక్తిగా పనిచేస్తూ వాళ్ళ గెలుపు కృషి చేస్తానని ప్రమాణం చేస్తూ మరియు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రోజున మన హైదరాబాద్ సిటీలో 150 సీట్లలో కనీసం 80 సీట్లు మేము తీసుకొచ్చుకొని ఈరోజున మేయర్ సీట్ కూడా మేము కైవసం తీసుకోబోతున్నామని ఈరోజు బాలాజీనగర్ డివిజన్ బూత్ స్థాయి సమావేశం జరిగింది. ఈ బూత్ స్థాయి సమావేశంలో డివిజన్ అధ్యక్షులు సుభాష్ గౌడ్ గారు 54 డివిజన్కి సంబంధించిన బూత్లకు 11 మెంబర్స్ని ప్రతి బూత్కి వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా 50 మంది మేమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరొచ్చినా కానివ్వండి మేము కష్టపడి గల్లీ గల్లీ తిరిగి అపార్ట్మెంట్లలో బస్తీలలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నగర్లో వార్డ్ మీటింగ్ జరిగింది. దానికి ఇంతకుముందు రఘుభాయ్ మన గౌడ్ సార్ ఐసన ప్రకాష్ గారు మాట్లాడేవు ఏంటంటే 55 బూత్ల ఏదైతే ఉన్నదో దాన్ని పకడ్బందీగా తయారు చేసినాం. ఇప్పుడే సబ్మిట్ చేసి మా ఇన్ఛార్జ్కి కిరణ్ రెడ్డికి ఆ 55 మందిని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇప్పటిదాకా మీటింగ్ చేసి అది ఏంటంటే ఇవన్నీ మీకు చెప్తాను. ఒక్క బూత్కి వచ్చి 11 మందిని మేము డిసైడ్ చేసినాము. ఆ 11 మంది ఒక్కొక్క బూత్లో 11 మందిగా క్యాన్వాసింగ్ చేసుకుంటూ పోతే ఏదైతే మేము క్యాన్వాసింగ్ చేస్తున్నామో
దాన్ని బట్టి 55 బూత్లలో గెలిస్తే మేము ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది బాలాజీ నగర్లో. దాని నుంచి మేము రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మేము పనిచేస్తున్నాం. లింగలరావు గారు కూడా ఇందాక ముందు ఫోన్లో మాట్లాడి చెప్పిండు మీటింగ్ అయితే సక్సెస్ చేయండి. కానీ ఏం చేసినా మీరు బాలాజీ నగర్ మీదనే పట్టు చూపియండి. బాకీ అంతా అన్న చూస్తాడు, రేవంత్ రెడ్డి చూస్తాడు, అదంతా మీరు ఇంకా ఆ వార్డులో పోయి ఈ వార్డులో పోయి ఇది చేయకుండా ఏ బూత్లో కూడా ఆ బూత్లోనే పనిచేయండి అని చెప్పినారు రేవంత్ రెడ్డి సార్ చెప్పినారు. దాన్ని బట్టి మేము ఈరోజు బాలాజీ నగర్ డివిజన్ లో బూత్ స్థాయి సమావేశం ఏర్పరచున్నాము. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని నేను కోరుకుంటూ రాబోయే కాలం కాంగ్రెస్ కాలం. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు ఉండడం మన అదృష్టం. ఇక్కడ ఎంపీగా మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఒక ధైర్యం ఉంది, అన్న ఉన్నాడు మనకు అని చెప్పేసి ఆ విధంగా మీరు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గట్టిగా కష్టపడి ఎవరికైనా రాని టికెట్ మనందరం కష్టపడి ఆ వ్యక్తిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్ సమస్యలు ఈ డివిజన్లో ఉన్న వ్యక్తి కేజ్రీవాల్ ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మంచి వ్యక్తిని ఇదే విధంగా ఈరోజు ఒక 50 మంది 100 మంది ఉన్నాము. అందరం కలిసికట్టుగా ఆ క్యాండిడేట్ని ఎన్నుకొని మనం గెలిపించుకొని మనం రేవంత్ అన్న రెడ్డికి విజయ దూపిగా చూపెడతామని నా యొక్క ముఖ్యంగా ఉద్దేశం.